ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో ఒక కీలక డిసిషన్ తీసుకోవడంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అందుకే ఈ విషయంలో నిజంగా కేసీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు, చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. వార్నింగ్లు ఇవ్వాల్సిన చోట వార్నింగ్లు ఇచ్చారు, బుజ్జగించాల్సిన చోట బుజ్జగించారు, అవసరమైనప్పుడు చేతులెత్తి దండం కూడా పెట్టారు. ఎందుకు అంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన నిజంగా అంత విన్నపాలు చేయాల్సిన అవసరం లేదు. ఆర్డర్ పాస్ చేస్తే చాలు, ఖచ్చితంగా అధికారులు అమలు చేస్తారు, ప్రజలందరినీ కంట్రోల్లో పెడతారు. కాకపోతే ఏంటి అంటే ప్రభుత్వ పరిపాలన కూడా ఇక్కడ చాలా సంయమనం పాటించి ముందుకు వెళ్ళాలి. సో అది చాలా స్పష్టంగా కేసీఆర్ గారిలో చాలా స్పష్టంగా కనిపించింది. నిన్న ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో ఆయన మాటలు విధానం, మాటలు తీరు చూస్తే అంటే ఎవరికి వాళ్ళకి అక్కడికక్కడ నిజంగా ఆయన చెప్పినట్టు రోడ్డు మీద తిరిగిన వాళ్ళందరినీ లాఠీ పట్టు కొట్టమని పోలీసులకు ఆయన చెప్పు ఉండకపోవచ్చు. అలాగని చెప్పి ఆయన చెప్పినట్టు వ్యక్తిగత ద్వేషం ఏ పోలీస్కి ఉండదు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి. కాకపోతే ఎంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా లాక్డౌన్ ప్రకటించామని చెప్పి యావత్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం సాక్షాత్ ప్రధానే వచ్చి చెప్తున్నా సరే ఏ ఒక్కడు కనీసం బాధ్యత లేకుండా రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నారు అంటే అత్యవసరాల కోసం వస్తే ఓకే, అనవసరంగా కూడా నన్నెవడేం చేస్తాళ్లే అనే ధైర్యంతో, నాకేమంటుకుంటుందిలే అనే ధైర్యంతో, లేదంటే అది ధైర్యం అనాలా మూర్ఖత్వం అనుకోవాలా అర్థం కాదు. అటువంటి వాళ్ళని ఒక దెబ్బేసి దండిస్తే తప్పే ఉంది. అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఏమీ తెలియని అమాయకులు. ఎందుకంటే వాళ్ళు వస్తారు రోడ్డు మీదకి వస్తారు, పొరపాటున ఏదైనా అంటించుకుని ఇంటికి వెళ్ళారనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడాలి. ఒక పక్క దీన్ని అరికట్టడానికి నానా తంటాలు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర ప్రభుత్వాలు. ఎందుకంటే ఎకనామీకి ఎంత లాస్ అంటే ఈ లాక్డౌన్ వల్ల. కనీస బాధ్యత ఉన్న వ్యక్తి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఉంది, ఎందుకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం, ఎందుకు ప్రపంచమంతా చిగురుటాకలో వణికిపోతుంది అని ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే ఇలాగా రోడ్డు మీదకి లింగీలు కట్టుకుని వచ్చేసి ఇష్టం వచ్చినట్టు, అంటే చాలా చోట్ల చూస్తున్నా, నేనే చాలా చూశాను, బండి మీద లింగీలు కట్టుకుని వచ్చేసి ఏదో పెద్ద నోట్లో బ్రష్లు పెట్టుకుని వచ్చేసి రోడ్డు మీద, అసలు మినిమం సెన్స్ ఉండట్లా. ఇప్పటి వరకు మనం ఈ దరిద్రాన్ని ఇక్కడ దాకా తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే అపరిశుభ్రం. నిజంగా చాలా చోట్ల చాలా ఏరియాలో ఎవరికైనా కోపం రావచ్చు, నోట్లో బ్రష్లు పెట్టుకుని పొద్దున్నే వచ్చేసి రోడ్డు మీదే ఉంగులూసేస్తూ ఉంటారు. నిజంగా అంటే మినిమం కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకి, మినిమం బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండదు. వచ్చాడు రోడ్డు మీద, బండి మీద వచ్చాడు, ఉంగులూసాడు, వాళ్ళకి కావాల్సినవి కొనుక్కి వెళ్ళిపోవడం, ఇంకా అంటే అక్కడ ఉమ్ము ఊసి వెళ్ళిపోతే, ఆ లాలాజలం ఊసి వెళ్ళిపోతే దాంట్లోని క్రిములు బ్యాక్టీరియా ఏర్పడి అదే రోడ్డు మీద వెళ్ళినవాడికి ఎవడ అంటుకున్నా వాడు నాశనమైనా పర్లేదు, వీడు మాత్రం ఉమ్ము ఊసిపోయాడా అన్నట్టు ఉంటుంది. నిజంగా అటువంటి వాళ్ళని అలాగ కనీసం బాధ్యత లేకుండా, అదేదో అపరిచితుడు సినిమాల్లో అనుకుంటా చూసాం, బాధ్యత లేకుండా ప్రవర్తించే వ్యక్తిని సైకలాజికల్గా ఒక వ్యక్తి బాగా ఫీల్ అయినప్పుడు బయటకు వచ్చి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు అనేది అపరిచితుడు సినిమా చూస్తే అర్థమవుద్ది. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మూడో వ్యక్తి బయటకు వచ్చి ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారే ఏంటో, ఒక రకంగా పోలీసులు చేసేది కరెక్టే అనాలి. అంటే ఒక్కొక్క విషయంలో వాళ్ళు ఒకవేళ అన్న పక్కదారి పడుతున్నారా, అంటే ఆ ఆవేశంలో ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తున్నారా అనేది ఓకే, ఆ విషయంలో ఎగ్జామ్షన్ పక్కన పెట్టేస్తే కనుక, ఇటువంటి అంటే నిర్లక్ష్యం, అడుగడుగున నిర్లక్ష్యం, ఎటువంటి బాధ్యత లేకుండా ప్రవర్తించే ఇటువంటి వాళ్ళని నిజంగా లాఠీలు విరిగేదాకా కొట్టినా తప్పులేదు అనిపిస్తుంది. నిజంగా అంత ఒక పక్కన ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా రోడ్డు మీదకి రావడం. సో మొత్తానికి ఇవన్నీ ఓవరాల్ వన్ డేలో ఈ పరిస్థితుల మీద ఇమీడియట్గా ఈవినింగ్ తర్వాత ప్రధాని మోడీ గారు ఏం చెప్తారు అనే దానికి ముందే కేసీఆర్ గారు బయటకు వచ్చి అద్భుతంగా మాట్లాడారు. మీడియా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎగ్జామ్షన్ మీడియా వాళ్ళకి ఇచ్చారు. అత్యవసర నిత్యావసరాలు, అత్యవసర సరుకులు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొన్ని కొన్ని నిత్యావసరాల షాపులు, సూపర్ మార్కెట్లు ఉండాలని చెప్పడం, తర్వాత ఇమీడియట్గా క్లోజ్ చేయాలని చెప్పడం, ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం నగరం అంతా. అంటే ఇంతకు మించి ఇంకా ఇదొక క్రిటికల్ స్టేజ్, ఇది కూడా మనం మాటకు వినకపోతే నెక్స్ట్ ఇంకా ఎమర్జెన్సీ లాంటిది ప్రకటించినా తప్పులేదేమో, ఆ సిచ్యువేషన్ వస్తే ఇంకా పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి. అందరూ ఎంత త్వరగా సహకరించి, ఎంత త్వరగా ఈ మహమ్మారిని తరిమి కొట్టి, ఎంత త్వరగా పాజిటివ్ కేసులు కంప్లీట్గా నెగిటివ్కి వస్తే ఆటోమేటిక్గా లాక్డౌన్ ఎత్తేస్తారు, ఆటోమేటిక్గా మళ్ళీ యథావిధిగా మనం అందరం తిరగచ్చు. తర్వాత కూడా అప్పుడు ఇక నుంచి ఇటువంటి వైరస్లు రాకుండా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి శుభ్రత పాటించాలి,
ఉండాలి అనేది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి. సో అందుకు ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకెందుకులే, నాకు రాదులే, నేను వెళ్తే తప్పేంటి, నేను ఒక్కడిని వెళ్తే నష్టమా, ఇటువంటి మాటలు పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్. ప్రతి ఒక్కరు కూడా కొంచెం విజ్ఞతతో ఆలోచించాలి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు కేసీఆర్ గారు. సో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఒకవేళ వాళ్ళు ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా నైతిక బాధ్యత వహించి చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి మహమ్మారి వైరస్లను తరిమి కొట్టడం పెద్ద పని ఏం కాదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.